మాట్లాడండి, అందరూ జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. అండ్ ప్రతిసారిలాగా ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. అండ్ నువ్వనేనా అన్నట్టు ఉన్నాయి. అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ టఫ్ కాంపిటీషన్ శివాజీ గారికి అండ్ నరేష్ గారికి. డెఫినెట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటేనే ఒక కన్నతల్లి లాంటిది మా ఆర్టిస్టులందరికీ. డెఫినెట్గా మా సమస్యలన్నింటినీ వాళ్ళు పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళి ఆర్టిస్టులతో ఉండి ఆర్టిస్టుల కోసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో మన తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈసారి వచ్చే ప్యానల్ తెలుగు టాలెంట్ని అండ్ 16 నెలల తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, సో వాళ్ళకి ఇంకా ఎన్నో మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిసారి ప్రతి సినిమాకి మన బాంబే మీద ఇంకా వేరే స్టేట్స్ ఆర్టిస్టుల మీద డిపెండ్ అవ్వకుండా మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ డెఫినెట్గా ఇవన్నీ మంచి పనులతో ముందుకు వెళ్ళే టీం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.